राकेश मास्टर लाइफ स्टाइल यूट्यूब चैनल तेलुगु प्रेक्षक नमस्कार నేను మీ రాకేష్ మాస్టర్ ని కష్టపడాలన్న ఈ క్షణమే ఆనందించాలన్న ఈ క్షణమే బ్రతకాలన్న ఈ క్షణమే బ్రతికించాలన్న ఎందుకంటే నిన్న నీది కాదు జరిగిపోయింది కాబట్టి రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణమే నీకు తక్షణం యువతకు కావాల్సినది సోమర్థనం కాదు పనితనం నీ భవిష్యత్తు గురించి ఈ క్షణమే ఆలోచించు నీ స్వశక్తిని ఉపయోగించు ఓ యువత అని నేను ఆ యువత ప్రోగ్రాంలో చెప్తూనే ఉంటాను అలాగా ఈ రాకేష్ మాస్ టైల్ లైఫ్ స్టైల్లో నేను ఏం చేయాలనుకుంది అవన్నీ కూడా పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు నేను ఏదేది ఇక్కడ ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తూనే వచ్చాను మీ అందరి యొక్క ఆదర అభిమానాలు పొందాను సో ఇప్పుడు అమ్మ నేత్ర ఫౌండేషన్ ద్వారా నా యొక్క నేత్ర దానం కూడా చేయాలనుకుంటున్నాను రాకేష్ మాస్ లైఫ్ స్టైల్ ద్వారా మీకు అందజేస్తున్నాను సో కళ్ళు లేని వాళ్ళకి నేను చనిపోయిన తర్వాత నా కళ్ళు ఆ కళ్ళు లేని వ్యక్తికి ప్రపంచం చూపించాలని సహృదయం మనసుతో ఆ బాధ ఎలా ఉంటుందో కళ్ళు లేకపోతే ఆ పడే బాధలు ఎలా ఉంటాయో దాన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను అందువల్లే నేను నేత్రదానం చేశాను అమ్మ నేత్ర క్రియేషన్ మన ఫౌండేషన్ వారికి అలాగనే నేను యాక్సిడెంట్లో చనిపోయిన నా అవయవాలు మొత్తం కూడా అవయవాలు పాడైన వాళ్ళకి ఆర్గన్స్ నావి కూడా నేను డొనేట్ చేశాను అది కూడా అయింది అలాగనే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మెడికల్ కాలేజెస్ 36 పైచులకే ఉన్నాయి ఒక్కొక్క మన స్టేట్లో సో 40 వరకు ఉన్నాయి అనమాట ఈ 40 మెడికల్ కాలేజీకి 2 సంవత్సరాలకు ఒక డెడ్ బాడీ 2 సంవత్సరాల వరకు వాడతారు సో కళ్ళదానం రక్తదానం అవయవదానం చేస్తారే కానీ శరీర దానం చేయరు ఎందుకంటే నేను ముస్లిం నేను క్రిస్టియన్ నేను హిందూ ఆ యొక్క మత ప్రచారం మత పిచ్చుతో కుల పిచ్చుతో మన దేశాన్ని మనం పాడు చేసుకుంటున్నాం రాబోయే యువతరానికి మనం ఐకాన్గా ఉండాలి స్ఫూర్తిగా ఉండాలి స్ఫూర్తినివ్వాలి అంటే వాళ్ళకి డెడ్ బాడీ కావాలి శవ పరీక్ష చేయాలంటే జూనియర్ డాక్టర్స్కి ఇప్పుడు బుక్ చదువుతున్నాను కాదు రియల్గా డెడ్ బాడీలు కావాలి సో దాంట్లో ఎంతోమంది మహానుభావులు ఇచ్చిన వాళ్ళందరికీ సరిసొంచి నమస్కారాలు చేస్తున్నా అందుకోసమే నేను నా నేత్రదానం అవ్వచ్చు నా అవయవాలు అవ్వచ్చు అలాగే నా డెడ్ బాడీని కూడా మెడికల్ కాలేజీకి రాసి ఇవ్వడం జరిగింది అది నేను 6 సెన్స్లో ఓంకార్ ముందే చెప్పాను ఓంకార్ గారు కూడా చాలా సంతోషపడ్డారు నా బుల్లెట్ భాస్కర్ తమ్ముడు సంతోషపడ్డాడు అలాగే మా మామయ్య గారు లంకా శ్యాంసరావు గారు అలాగే నా కుటుంబం మీ అమ్మ అలాగనే మన కామ్రేడ్ అన్న నా తమ్ముడు భద్ర అందరికీ నేను పేరు చెప్పిన ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చనిపోయిన తర్వాత కర్రల్లో పెట్టి నెయ్యి గంధపు కర్రలు డాల్డా ఇవన్నీ వేసి నన్ను కాల్చాల్సిన అవసరం నేను డబ్బున్న వాడిని కాదు డబ్బున్న వాళ్ళు కూడా అలా కాల్పించుకుంటారు దానివల్ల ఉపయోగం ఏం లేదు బూడిదేయి గాల్లో కలిసిపోతాం అదే అత్తరు కొట్టి భూమిలో పాతేస్తే ఆ భూమిలో కూడా కొన్ని రోజులు పువ్వులు కుళ్ళిపోయిన శరీరాన్ని పురుగులు తినేస్తాయి అది నాకు ఇష్టం లేదు నా శరీరాన్ని సమాజానికి ఉపయోగపడేదానికి నా శరీరం ద్వారా 100 మంది డాక్టర్లు తయారవ్వడానికి దేవుడు తర్వాత మరో దేవుడు ఎవరో కాదు డాక్టరే ఆ డాక్టర్లు 100 మంది దేవుళ్ళుగా తయారవ్వాలి మనిషిని మనిషే కాపాడుకోవాలి మనిషి మనుగడని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి అదే నా జీవిత లక్ష్యం అందువల్ల మీ రాకేష్ మాస్టర్గా నేను కోరుకునేది ఒకటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క సంస్థ ఉంది వాళ్ళకి ఫోన్ చేయండి కింద ఫోన్ నెంబర్లు వస్తాయి స్క్రీనింగ్లో ఫోన్ చేసి మానవతా దృక్పథంతో మంచి మనుగుడిని కాపాడుకోవాలనుకుని మంచి మనసుతో ఉన్నాము మనసున్న మారాదులు ఆడపడుచులు అవ్వచ్చు అన్నలు తమ్ముళ్ళు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు బంధుమిత్రులు అవ్వచ్చు ఇవి చూసి మీలో కూడా సహృదయమైన మనసు రావాలని సహృదయమైన మనసుతో మానవ మనుగుడిని కాపాడడానికి మీరందరూ కూడా మీ నేత్రదానం మీ అవయవదానం మీ యొక్క శరీర దానం కూడా అప్పచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఫోన్ నెంబర్కి సంప్రదించి వాళ్ళ సబ్జెక్టును తీసుకొని మీరు కూడా ప్రజల యొక్క లోపాలు ఉన్న వాళ్ళకి మన అవయవాలను అప్పచెప్పండి నేత్రదానం చేయండి శరీర దానం చేసి మెడికల్
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం నేను ఆల్రెడీ ఓంకార్ గారికి కూడా సిక్స్ సెన్స్లో చెప్పాను. అది ఆడియన్స్ కూడా చాలామంది ప్రేక్షకులకు నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు ఫోన్ చేసి మేము కూడా మీ భాగస్వాములు అవుతాం మేము అంటే అదేంటంటే సార్ ద్వారా నా తమ్ముడు భద్రాకి చెప్పాను నేను విస్టింగ్ కార్డ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం. సో సార్ లింగం గారు ఈ యొక్క ఫోన్ నెంబర్ అన్ని కూడా మేము పెడతాం. అంటే సారు ఈ శరీరాన్ని కర్రల్లో పెట్టి కొందరైతే గంధపు చక్కలు నెయ్యితో డాల్డాతో శవాన్ని శరీరాన్ని కాలుస్తారు, అది బూడిదైపోతుంది. కొందరైతే మొత్తం అత్తలు చల్లి ఆ శవాన్ని మట్టిలో పుడతారు. రెండు రోజులకి కళ్ళు తినేస్తాయి పురుగులు. శరీరాన్ని నాలికని ముక్కుని అవయవాలు అన్నింటినీ కూడా పురుగులు ఆహారంగా శరీర దానం నా లివర్ కిడ్నీ అన్నింటినీ కూడా నేను అంకితం చేస్తున్నాను. సో ఇప్పుడు నేను సంతకం ఇవన్నీ కూడా మీరు మీరు చూడాలి. సంతకం పెట్టారు సార్ రాకేష్ మాస్టర్ గారు ఎస్ రామారావు. ఓకేనా? ఎస్ రామారావు ఇదే అండి నా సంతకం అసలు పేరు. విధానాన్ని అంటే నా యొక్క లోటుపాట్లు అవ్వచ్చు నా మంచి చెడు అవ్వచ్చు నేను ఎట్లంది ఇంకా జయ కళమ్మ తల్లి జయ జయ కళమ్మ తల్లి జై జవాన్ జై కిషాన్ జై భీమ్ జై హింద్.